సార్ లోపలికి రండి. ఎలా ఉంది డాక్టర్ గారు? మీ కోడలు గారిది మీరు అనుకున్న నీరసం కాదు, సరిగ్గా నిద్ర లేకపోవడం వలన వచ్చే నీరసం. ఆ నీరసం పోయి మంచి హుషారుగా ఉండడానికి ఏవైనా మందులు ఇవ్వండి. ఇస్తానమ్మా. మీ కోడలు గారు కాస్త టైంకి తిని నిద్రపోయేలా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. ఇదిగోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మరీ ఎక్కువ నిద్రలేకపోవడం కూడా మంచిది కాదు. ప్లీజ్ టేక్ కేర్. ఓకే డాక్టర్. ఇక మేము బయలుదేరుతాం డాక్టర్ గారు. నేను వస్తున్నా, పదండి రౌండ్స్కి వెళ్ళాలి. అవును, అడగటం మర్చిపోయాను, మీ వారికి ఇప్పుడు ఎలా ఉందండి? బాగున్నారు డాక్టర్ గారు. ఏమైందండి జ్ఞానంబ గారు? అత్తయ్య గారు, ఏమైంది అత్తయ్య గారు? అత్తయ్య గారు, అయ్యో ఏమైంది? జ్ఞానంబ గారు కూర్చోండి. అత్తయ్య గారు కూర్చోండి. ఏమైంది అత్తయ్య గారు? అత్తయ్య గారు ఏమైంది? అత్తయ్య గారు ఏమైంది? అత్తయ్య గారు ఏమైంది? జ్ఞానంబ గారు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అంత ఆయాసపడ్డం ఏంటి? ఇలాంటివి అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉండండి, మీకు కొన్ని టెస్టులు చేయిస్తాను. అయ్యో ఎందుకండి? చేయనివ్వండి అత్తయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా. డాక్టర్ మీరు చెక్ చేయండి. నర్స్ మేడం. మందులు చెట్టి ఉందిగా. మందులు అయిపోయినాయి, మందులు తెచ్చుకోవాలి. అయ్యా అయ్యా, చెప్పు తెగిపోయిందే. నీళ్ళలో తడిసిపోతే చాలు, తెగిపోతుంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? షాపుకి వెళ్దామంటే దూరంగా ఉంది. ఆ చెప్పులు ఎప్పుడో కొన్నట్టున్నారు కదా మావయ్య గారు, కొత్త చెప్పులు కొనుక్కోకుండా ఇంకా ఎన్ని రోజులు అవే వాడతారు? మా నాన్న చెప్పులు కొనాలంటే ఒకటి తగాలి లేదా పోవాలి. చర్లేరా, ఇష్టవచ్చినాడు మార్చడానికి. నాకు నీలాగా 15,000 జీతం రావట్లేదు కదా. అదే, నాకంత జీతం ఉంటే చెప్పులేంటి, నీలాగా లెదర్ బూట్లు కొనుక్కునేవాడిని. చెప్పులు కొనుక్కోడానికి 1,000 జీతం రావాలా ఏంటి? సరే, మావయ్య గారికి నువ్వు వచ్చేటప్పుడు మంచి చెప్పులు కొనుకురా. నేనా? ఏ వస్తూ వస్తూ తీసుకురాలేవా? మావయ్య గారిని కొనమన్నా మళ్ళీ అలాంటి చెప్పులే కొంటారు, అందుకే నువ్వు మంచి చెప్పులు తీసుకురా. అయ్యయ్యో వద్దమ్మా, వాడి జీతం ఎంత చెప్పు? 15,000 కదా. అందులోనే ఆటోలకి, ఇంటికి, నీ మందులకి, సరదాలకి, స్నేహితులతో పార్టీలకి, అన్నిటికీ ఈ 15,000లోనే ఖర్చు పెట్టాలి కదబ్బా. 15,000లోనే అన్ని ఖర్చులంటే ఎంత కష్టమా? ఆ కష్టానికి తోడు నా కష్టం కూడా భరించాలంటే ఆ 15,000 ఏ మూలకు సరిపోతాయి చెప్పు. ఏంటి నాన్న పదే పదే 15,000 అని ఒత్తి ఒత్తి చెప్తున్నాడు? కొంప తీసి జెస్సీగానే చెప్పేసింది ఏంటి? రేయ్, నువ్వు అనవసరంగా నా గురించి ఆలోచించుకో. నీ 15,000 నువ్వే జాగ్రత్తగా వాడుకో. నువ్వు అనవసరంగా నా గురించి ఆలోచించుకో. నీ 15,000 నువ్వే జాగ్రత్తగా వాడుకో. సరేరా, నీ ఆఫీస్ టైం ఏమైనా ఉంటుందిగా, నువ్వు బయలుదేరు. అసలే కొత్తగా చేరావు,
పైగా 15,000 జీతం. వెళ్ళు వెళ్ళు ఇవ్వమ్మా. సరేనమ్మా, నేను అలా వెళ్ళి మందులు తీసుకొస్తాలే. షాప్ ఎక్కడగా? ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు కుట్టించొచ్చులే.